అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? నా పేరు కామేశ్వరి అండి, బన్నర్ కామేశ్వరి. మాకు జగన్ అన్న ఇల్లు, పేదలందరికి ఇల్లులో ఇల్లు స్కీమ్ పరంగా ఇల్లు ఇచ్చారండి. జగన్ అన్న ఇల్లు ఇస్తే అది మేము కట్టుకున్నాము. కట్టుకున్నాక అది గొడవల్లో ఉందని మాకు తెలియదు. ఏ ఇష్యూస్ కూడా మాకు తెలియదు. అక్కడ అందరూ ఇల్లు ఎలా కట్టుకున్నారో మేము కూడా అలానే కట్టుకున్నాం. కానీ ఇప్పుడు ఏమైనా మధ్యలో కొంతమంది వచ్చి నైట్ పూట మా ఆయన బెదిరించడం, కాపుకాస్ అక్కడ ఇక్కడ బండ్ల మీద కుర్రోళ్ళు ఉండి ఎక్కడికి వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు అని చూడడం, పని ఆపమని కూడా మరి మాకు ఎవ్వరికీ చెప్పలేదు. సడన్ గా వచ్చి ఇప్పుడు 6 గంటలకు వచ్చేయమని మార్నింగే ఎలాంటి మాకు ఆర్డర్స్ లేవు, పోలీసులు లేరు, రెవెన్యూ వారు ఎవ్వరు కూడా లేరు. అక్కడ వచ్చి వాళ్ళు ఇల్లు పడగొడేసరి మా ఆయన నేను ఏడ్చుకుంటా ఇంట్లో ఉంటే, వాళ్ళు అంటే ఇంట్లో ఉంటే ఉండే చస్తే చవని స్లాబ్ ఇరగాలి, మేము పడినా పర్వాలేదు, మా ఆయన్ని నన్ను ఈడ్చేసి బయటికి లాగేశారు. రౌడీ వాళ్ళు ఎవరన్నా 10 మంది రౌడీలు తీసుకొచ్చారు బయట వాళ్ళు. వాళ్ళు ఎవరు మాకు అసలు ఏ రాజకీయ పరంగా కూడా మాకు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. మేము పేదవాళ్ళు, మాకు ఇల్లు లేదు, మా బిడ్డలు ఇద్దరికి వికలాంగులు, మా నాన్న వికలాంగుడు, మా అంత క్యాన్సర్ పేషెంట్. మేమేదో జీవనాధారం, మా ఆయన ఏసీలు ఫ్రిడ్జ్లు బాగు చేసుకుంటాడు, ఏదో జీవనాధారం కొద్ది చేస్తుంటే అలా రాజకీయ కక్షలు పెట్టుకొని ఆల్ పార్టీలు వీళ్ళ పార్టీలు అని పెట్టేసి పేదవాళ్ళందరూ ఇలాంటి మా వాళ్ళు మాలాంటి వాళ్ళ మీద కక్షలు చూపిస్తున్నారు. మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా కొడేశారు, పడగొడేశారు. ఇప్పుడు ఇంకా మమ్మల్ని కూడా ప్రాణహాని, మాకు కూడా ప్రాణహాని ఉంది. ఎలా అన్నా సరే ఏదన్నా చేద్దామని చూస్తున్నారు. మేము లోపల ఉండగానే సరే స్లాబ్ కూడా పగలగొడేశారు. అది వాళ్ళ మీద పడితే పడిని చస్తే చవడి అని చెప్పేసి ఆడదాన్ని చూడకుండా నన్ను కూడా లాగేశారు, మా ఆయన్ని కూడా తోసేశారు. మాకు వైఎస్ఆర్సీపీ హయాంలో ఉండేటప్పుడు జగన్ అన్న పాలనలోనే మాకు ఇల్లు పేదవాళ్ళకి ఇల్లులు ఇస్తున్న టైంలోనే మాకు ఒక ఇల్లు ఇచ్చారండి. ఇల్లు కట్టుకోమని ఇచ్చిన తర్వాత అక్కడ ఇల్లు కట్టుకుంటున్నాము. అప్పుడు మేము గొడవల్లో ఉన్నదనేసి మేము ఇల్లు కట్టేసిన తర్వాత, స్లాబ్ అది వేసిన తర్వాత ఇది గొడవల్లో ఉన్నదని చెప్పారండి. అప్పటికి కూడా ఎవరు వచ్చి నా దగ్గరకు వచ్చి ఆపండి అని అయితే మాత్రం ఎవరు నాకు చెప్పలేదండి. చెప్పకుండానే మా ఇల్లు కట్టేసుకొని మేము ఇంట్లో దిగేసి మేము దానిలోని పని చేసుకుంటున్నాం. ఇంట్లో ఉండగా పని చేసుకుంటున్నాం అండి. ప్రతిదీ కూడా ఇందులో ప్రతి రూపాయి కూడా నేను అప్పు చేసి తీసుకొచ్చి పెట్టుకున్నదే. ఏది మీ సొంతంగా కష్టపడి కట్టుకున్న దాంట్లోని కూడా వీళ్ళు రాజకీయ పరంగానే ఇవన్నీ కూడా చేస్తున్నారండి. ఇది ఇంట్లోని పెట్టుకున్నాం, ఇంట్లో దిగి ఇంట్లో ఉండి పని చేస్తూనే ఉన్నాము. చేస్తూ ఉన్నప్పుడు నిన్న నైట్ వచ్చేసి 30వ తారీఖు నిన్న నైట్ సాయంత్రం వచ్చి మీటర్ కట్ చేస్తారండి. మీటర్ కట్ చేసి అక్కడ పోల్ లాంగ్లో ఉంది వైరు, అందుకే ఇక్కడ ఉండకూడదు మీటర్ అని కట్ చేస్తారు. నిన్న నైట్ కట్ చేసిన తర్వాత ఎందుకని మంచిదని పిల్లలని మా అమ్మగారు ఇల్లు ఇక్కడ కసింకోట్లోని గొంద్రకోణలో ఉంటే అక్కడ పంపించాను. అక్కడ పంపించిన తర్వాత నేను ఎందుకని మంచిదని పడుకున్నానండి. అక్కడ పడుకుంటే రాత్రి 12:30 ఆ టైంలో ఫోన్ ఒక కుర్రోడు వచ్చాడు, వచ్చి బండి మీద వచ్చి బండి లైట్ వచ్చిందని ఎవరని బయటకు వచ్చి చూస్తేనేమో కోయిల్లా నాగో అనే కుర్రోడు వచ్చాడండి. ఆడొచ్చి బండి మీద వచ్చి నాకు ఇలా బుర్ర కింద దించుకొని వచ్చి మాట్లాడుతున్నాడు. ఎవరు అనిసి అంటే అప్పుడు బుర్ర పైకి లేపి మాట్లాడాడండి, ఇలా కోయిలాడు నాగో అనిసి అన్నాడు. అంటే ఏమనిసి దేనికి వచ్చావు అన్న అంటే ఏ ఎవరో ఇక్కడేం చేస్తున్నాం అంటే లోపల పడుకున్నాను అన్నాను. పడుకున్నాను అన్న తర్వాత ఆయన ఏమన్నా అడిగింది, మీరు ఎవరెవరు ఉన్నారు ఎంతమంది ఉన్నారు అని అడిగారండి. అనేసి నేను ఒక్కడే ఉన్నాను పడుకున్నాను లోపల అని అనగానే ఆడు మళ్ళీ బండి వేసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. ఫోన్ చేసుకుంటున్నాను, అయితేనేమో నాకు భయం వేసిందండి. ఈ టైంలో వీళ్ళు ఎందుకు వచ్చారు, ఈ టైంలో వీళ్ళు ఎందుకు వచ్చారు అని భయం వేసి వెంటనే తలుపుకి తాళం వేసుకొని నేను అన్ని ఇంటికి అయితే రావడం జరిగిందండి. మళ్ళీ ఉదయాన్నే 5:30 ఆ టైంకి నేను మళ్ళీ సైడ్ దగ్గరికి వెళ్దామని రెడీ అవుతున్న టైంలో మా పిన్ని గారు పక్కనే ఉంటారండి, అదే కోనలేళ్ళు ఇల్లు కట్టుకున్నారు ఆవిడ కూడా. ఆవిడ ఫోన్ చేసి అలా ఇల్లు పడగొడుతున్నారు నాన్న, జేసీ పని చేస్తుందని ఎవరో అనుకున్నాము, ఇల్లు పడగొట్టేస్తున్నారు అనగానే నేను వెంటనే వెళ్ళానండి. వెళ్ళేసరికి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదండి, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. లోపల కానీ బయట కానీ ఎక్కడ నోటీస్ అంటించలేదు, మాకు నోటీస్ కూడా ఇవ్వలేదండి. ఇవ్వకుండానే కొంతమంది ఇక్కడ లోకల్లో వచ్చి పెంటకోడు సూర్యనారాయణ అని ఒక అతను, పెంటకోడు సూర్యనారాయణ ఇంకొక సత్యబాబు అని సత్యనారాయణ, పెంటకోడు సత్యనారాయణ తర్వాత పవన్ తర్వాత ఉన్నారండి ఇంచుమించుగా తదితరులు చాలామంది ఉన్నారు. కన్నా అని ఒక అబ్బాయి, దిలీప్ అని ఒక అబ్బాయి, చిన్నారాయణ ఒక అబ్బాయి, ఇలా ఇంత చాలామంది ఉన్నారండి, శ్రీను అని ఒక అబ్బాయి, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ వచ్చి మేము ఆపుతున్నా సరే ఇంచుమించు 15 మందిని బౌన్సర్ లాంటి వాళ్ళు తీసుకొచ్చి మమ్మల్ని బయటకు లాడడం జరిగిందండి. వాళ్ళందరూ డ్రింక్ చేస్తున్నారు. మా వైఫ్ను కూడా కనీసం ఆడవాళ్ళని కూడా చూడకుండా జుత్తు పట్టుకొని చేతులు కాళ్ళు చేతులు పట్టుకొని ఏడ్చడం జరిగిందండి. కింద మేము ఉన్నాము, పైనుంచి స్లాబ్ పెట్టి స్లాబ్ మీద పెట్టి పడగొట్టే చస్తే చచ్చారు. ఇలాంటి వాళ్ళు ఎంతో మందిని చూస్తాను చంపేయండి అన్నట్టు మాట్లాడుతున్నారండి సూర్యనారాయణ అన్న వాళ్ళు కూడా. నువ్వు దించను జేసీబీ, ఇటువైపు జేసీబీ ఆపితే ఇది, ఇక్కడ నుంచి వేరే జేసీబీ దగ్గరికి వెళ్ళారు కదా, ఏది కూడా ఆపకుండా కంటిన్యూగా పనులు చేస్తూనే ఉన్నారండి. ఆపమంటే ఆపలేదు. అప్పుడు మన లోకల్ పోలీసులు వచ్చి అప్పుడు ఆపితే ఆగారండి, ఇలా ఇలా గొడవల్లో ఉన్నది ఎలా కట్టారు అన్నట్టు మాట్లాడారండి. కనీసం మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. అందులోనే ఉన్నాం మేము అప్పటికి కూడా. మమ్మల్ని చంపేద్దామని చూస్తున్నారు ఎందుకు కూడా, ఎప్పుడు ఈ రాజకీయాల వెనకాల కూడా మేము ఎప్పుడు తిరగలేదు. ఎంత డబ్బు అండి, ఎంత డబ్బు మా ఇంట్లో, మా బాబుకి 3-4 సంవత్సరాలు అవుతుందండి ఇప్పటికి. ఆ అబ్బాయికి ఎటువంటి ట్రీట్మెంట్ చేయలేదు, జయవర్జంలో పడున్నాడు.
ఆ ట్రీట్మెంట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయిపోయాడు బాబు. పిలిస్తే పలకడం తప్ప ఏది కూడా లేదు. అబ్బాయి ట్రీట్మెంట్ కూడా ఆపి నేను ఇల్లు కట్టడం జరిగిందండి. మా అత్తమామ గారు కూడా వాళ్ళకి ఇల్లు లేదన్న దీని మీద వాళ్ళు మా దగ్గర ఉంటున్నారని వాళ్ళకి ఎప్పుడు ఇల్లు అద్దెకివ్వట్లేదు. హ్యాండిక్యాప్డ్ ఆయన ఎలా ఇస్తారు డబ్బులు అని అనగానే మేము ఏదో అప్పు చెప్పు చేసి నేను ఆ ఇల్లు కట్టానండి. మా తల్లి గారికి ఆవిడకి కూడా క్యాన్సర్ పేషెంట్ అండి. ఆవిడకి కూడా క్యాన్సర్ పేషెంట్ కంటిన్యూ క్యాన్సర్ నేను హాస్పిటల్కి తిప్పుతానే ఉన్నాను. ఇవి చూసుకుంటే అర్జున్ కనీసం ఒక్కరు కూడా ఈ విషయంలోనైతే మాత్రం మాకు సహాయం చేయలేదు. వాళ్ళు వచ్చి కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా ఇల్లు మొత్తం పడగొడిచారండి వాళ్ళు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.